పడుకునో కాయన్న రాయకపాయ ఆ ఫూ ఆ గొడ్డోత ముఖం వేసుకొని ఎంత సేపు చూద్దా గాని పోయి షైనింగ్ తెచ్చిన ముఖాన కొట్టు పిల్లలు ఉండకపోతే నా తప్ప నీ అవ్వనే మాటలకి నిన్ను సచ్చి బతుకుతున్నా నన్నీడ్సి వేరే లెక్క చేసుకో ఓ పిచ్చిదానా నువ్వైతే పోయి రెడీ కాకు హాస్పిటల్ పోదాం मुगर पोरागन अरे इंकेंडो ना नोर मुपितो जुत्ता उसे गोड्राल दाना शायन ही नहीं पी ऐसे शेप आई दाने अब्बा इधर ना बैठ दाने दान ही वाले के जेट्टा मौका दाना ये जनमन ये पापन जैस कुनो नो ये जनमन पिलावान उटल गोड्राल ना कोडला इंदी ఏం చూస్తారవే కడు ఓ ఛాయ దర్చినా ఓ ఛాయ అమ్మ హాస్పిటల్ వేస్తా నువ్వు హాస్పిటల్ కేవో ఏ ఊర్లన తిరుగబో నాకు ఎందుకు చెప్తానవరా పో పో भवानी पोदल पोदल गुड्रल मुखम चूसा पोदा पावे रोड पटोल एनो माटा अवी मैं पट्टा पोदा पा इंटे पन बैठक डाक्टर मंसम నీ జెంట మొఖం చూస్తేనే అర్థమైతాందే ఈ జన్మలో నీకు పిల్లలు ఉంటారని నీ దరిద్రం మొఖం పెట్టుకొని ఏడ్చిన గారికి మాసాలు గాని ఊళ్ళే పిల్లలను ఊటనలోకి షెట్ల మందు రుచిరాని వచ్చిండట ఊరోళ్ళందరూ అనుకుంటారు ఆడి వేద్దాంపా సరే అత్తమ్మ పోయేద్దాం జపాన్ రాపో నా సాధన అయితే లేదు అక్కడ ఎంత మంది ఉన్నారో ఏమో साल मोके मोको मोको ये अंत गिट्ला चपड़ना को लगमे ऐद स्वामी इंक पिगा ऊटले ऊरोलू मंदते पिगा ऊड़ता स्वामी दिंपे कामदेव पूज चेयले शांतिंपजे संतृप्ति परचाले अपुडे पिलगा ऊड़तर కామదేవునికి సంతృప్తి పరచాలంటే ఏం చేయాలి స్వామి చూడు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కామదేవుని పూజ చేసి
ఆ దేవుని సంతృప్తి పరచాలి. పూజకు నువ్వు రావాల్సిన అవసరం లేదు, మీ కోడల్ని పంపించు. కామదేవుని సంతృప్తి పరిచిన తర్వాత నీ కోడలికి విభూది ఇస్తాను. ఆ విభూదిని పాలలో కలుపుకొని తాగితే గర్భం దాలుస్తుంది. అమ్మో, 6 గంటలక ఒక్కదాన్నా? అత్తమ్మ నేను రాను. నువ్వు ఉండే సామి, పూజకి ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కువేం కాదు, 2000. స్వామి, మీరు ఇచ్చే విభూది వల్ల మా పిల్లలు పుడతారన్న గ్యారంటీ ఉందా? చూడు, వస్తువుల గ్యారంటీ ఇచ్చినట్టు ఇవ్వడానికి నేనే వ్యాపారస్తుని కాదు. ఎంత పెద్ద స్వామీజీనో నీకు తెలుసా? నీకు పిల్లలు కావాలనుకుంటే నేను చెప్పినట్టు నడుచుకో, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. క్షమించండి స్వామి, క్షమించండి. నా కోడలు అట్ట అమాయకురాలు, దానికి మీ మహిమలు తెలివై. మీరు ఎట్ట చెప్తా గట్ట చేస్తాం. ఈరోజు సాయంకాలం 6 గంటలకు పూజకు ఏర్పాటు చేస్తాను. కానీ ఈ విషయంలో నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏం మాట స్వామి, చెప్పండి. ఈ విషయం ఊళ్ళో ఎవ్వరికి తెలియద్దు, నీ కన్న కొడుకు అస్సలకే తెలియద్దు. తెలిసిందో? తెలియనే స్వామి, ఎవరికి తెలియనియో. పోండి, పోయి 6 గంటలకు రాపోండి, పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తా. పోయేత్త స్వామి. మరిచిపోకుండా 6 గంటలకు తోలి. తోలితే స్వామి, 6 గంటలకు నా కూడా తోలిస్తా. ఎప్పుడు వచ్చిన విషయంలే? అప్పుడే వచ్చినా గానీ మంచి కూడా అనక్క, మంచిగా ఉన్నదే. ఎక్కడి దాకా పోయాం, ఎక్కువేం ఇప్పుడు. ఏం లేదు చెల్లె, ఇది ఊళ్ళో దాకా పోయి వచ్చినావు. ఏం చూస్తానవే, పోయి షాయ పెట్టుకురాపో. అవునా అక్క, ఆ పిల్లలు పుట్టిన దాన్ని ఇంకెన్ని రోజులు ఇంట్లో పెట్టుకొని ఉంచుకుంటావే? ఆ విజ్జగానికి ఇంకో పిల్లని చూసి పెళ్లి చేస్తే అయిపోదా? ఆయన మోకం, దాన్ని ప్రేమించి లగ్గం చేసుకున్నా అని దాన్ని విడిచిపెడతలేడు, ఇంకో లగ్గం చేసుకుంటలేడు. అవునా అక్క, గట్లా మాట్లాడితే ఎట్లనే? నీకు మనవడో మనవరాలో పుట్టాలని ఆశ లేదా? ఇక నువ్వు ఎత్తుకోవు తిరిగా బతుకున్నాను రోజులు. ఏమోనే చెల్లెనా రాత, ఈ జన్మలో మనవడం మనవరం ఎత్తుకుంటాను ఎత్తుకోను. అయ్యో, గట్లా అంటే ఎట్లనే అక్క. చీచి, నీ చేత సాయదా, లానే గొడ్డు దాని చేత, ఈ దాని చేత నాకు ఛాయ్ ఇప్పిస్తావా? ఏ నీకు సిగ్గున్నది అక్క? చీచి, నేను దాగా. అక్క, దాన్ని ఎల్లగొట్టు, నాకు దాన్ని చూడ బుద్ధి అయితే లేదు, నీ ఇంటికి రా బుద్ధి అయితే లేదు. నువ్వేం చేస్తావో చెయ్యి, ఇక నాకైతే ఏది తెలియదు. దీవనా, దీవనా, దూడే కొనుకొచ్చిన జిట్టి తీరా. అరే ఇజ్జిగా, నీకు సిగ్గుమానం ఉన్నాదిరా, గొడ్రాతో దాన్ని జిట్టు దింపేస్తావా? అవుకు అవా, నువ్వు నోరు మొయ్యే, నువ్వు ఆగు. దీవనా, నువ్వు తీరా. ఏమే స్వామీజీ 6 గంటలకు రమ్మన్నాడు, మర్చిపోయినవానే? చెప్పన వైరాపో, ఇజ్జిగా అత్తలు ఉండి పెడతాడు. నేను ఒక్కదాన్ని ఓనత్తమ్మ, నువ్వు కూడా పోదా. నన్ను అత్త అన్నాడు కాదే, నువ్వు వైరాపో. నువ్వు బయట ఉండు, నేను ఒక్కదాన్ని లోపలికి పోతా కదా. నీతో నీదో గండం ఉన్నది పా అత్తన. అత్తమ్మ, నువ్వు ఈ బండ మీద కూర్చో, నేను లోపలికి పోయేస్తా. సరే పోయిరాయే, జరా మంచి స్వామికి మంచిగా మొక్కు, కాళ్ళు మొక్కు, కట్నం పెట్టి ఎక్కువ, మంచిగా మందు పోతా పోయించుకో. చెప్పన పిల్లగాళ్ళు అవుతారు, పో మంచిగా మొక్కు బిడ్డ. వచ్చావా, నీకోసం ఎదురు చూస్తున్నా. పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశా, లోపలికి రా. ఏమన్నాడే స్వామీజీ? పూజ మంచిగా చేసిండా, మంది ఇచ్చిండు కదా, నేను పోయి దండం పెట్టుకోనత్తా. అద్దత్తమ్మా, స్వామీజీ పూజలో లీనమైండు, ఇగో ఈ మంది ఇచ్చిండు, పొద్దున మాపు పాలలో కలుపుకొని తాగమన్నాడు. పోదా. ఏమైందే, గట్లా కలుపుతాను? ఏమైందే? నిలదొప్పిన అత్తమ్మ, నా బంగారు కోడలు, నా బంగారు కొండ, నీ నోట్లో చక్కెర పోయాలి. 2 రోజులకు ఎంత మంచి వార్త చెప్పినావు బిడ్డ. సరే కూర్చుందిరా బిడ్డ, దా కూర్చుందిరా.
ఇగో బిడ్డ, నువ్వు పండుకోటప్పుడు కాళ్ళు ముడుచుకొని వండుకోకు. పిల్లగాళ్ళు అంకరకాళ్ళతో ముడతారు. దేవునికి అడిగి పోయినప్పుడు కూడా కొబ్బరికాయ ఒకటే దెబ్బ కొట్టాలి. మంచిగా సొట్ట బుగ్గలు పెట్టుకుని ఎర్రగా ఊడతాడు పిల్లగాడు. ఇగో బిడ్డ, బయటికి పోయినప్పుడు నాలుగు తోవల కాడ నడుచుకుంటా పోవద్దు. అర్థమైందా చెప్పిన మాట? నువ్వు సరే అత్తమ్మ, నా బంగారు కొండ. అరే ఇచ్చిగా, నీ పిల్ల నీళ్ళు వస్తుందిరా. నాకు మనమన్న మనవరాలు ఇవ్వబోతుంది. నా కోడలు బంగారం రా. అవునా? అబ్బా, ఇదంతా స్వామీజీ దయ వల్లనే అయింది. పోయా స్వామికి ఎప్పుడు రావాలి? నిన్న తింటా? ఏమంట స్వామి? స్వామి ఏందమ్మా ఇట్లా వచ్చినావు? ఏ సంగతి స్వామి? మీరు ఇచ్చిన మందుల వల్ల నా కోడలు నీళ్ళు పోసుకుంది. అంతా మీ పుణ్యమే. ఏంది, నీ కోడలు నీళ్ళు పోసుకున్నదా? ఎట్లన్నా చేసి దీని కోడలు కడుపులో పిండాన్ని చంపాలి. చూడమ్మా, నేను నీకు ఒక మందు ఇస్తా. ఆ మందును నీ కోడలు తాగే పాలల్లో కలిపి నీ కోడలు తాగి నీ వంశాన్ని ఉద్ధరించే మనవడు ఎర్రగా బుర్రగా చక్కగా ఉడతాడు. అర్థమైందా? సరే స్వామి, అంతా మీ దయ. మీరు చెప్పినట్టే చేస్తా. అన్నట్టు ఒక విషయం, నేను ఈ మందిచ్చినట్టు మీ కోడలకు అస్సలకే తెలియకూడదు. అర్థమైందా? సరే స్వామి. ఉండు. చూడు, రేపు పొద్దుగా నీ కోడలు తాగే పాలల్లా కలిపి ఈ విషయం ఇవ్వాలని తెలియద్దు. సరే స్వామి. ఇక నుంచి నీకు ఒక్క పని కూడా చేయని బిడ్డ. ఎందుకంటే నువ్వు నాకు వారసుని ఇస్తానో కదా, నీతో ఏం పని చేయని. తావు బిడ్డ తావు. అవును, పూలు తెంపుతాను. ఎటు పోతానో బిడ్డ? ఏం లేదమ్మా, గుడికి పోదామని తెంపుతున్నా. తావు బిడ్డ తావు. ఏం లేదు బిడ్డ, బూస్ట్ కలిపిన. తావు. చక్కెర దరిపోయిందా పాలల్లా? అయ్యో బిడ్డ, ఇవ్వదక మంచి నువ్వు ఇప్పుడేమైందే? అయ్యో ఏమైంది బిడ్డ, ఇవ్వదక మంచిగా ఉన్నావు కాదే? ఇదొక మంచిగా కూర్చుందంతా బిడ్డదా? అయ్యో ఇప్పుడే మంచిగానే ఉన్నావు కాదే? ఇప్పుడేమైందే? అయ్యో దేవుడా బిడ్డ, అయ్యో బిడ్డ మంచిగా బిడ్డ, పండుకో పండుకో. అరే ఇచ్చిగా ఏడున్నావురా, నా కోడలు కడుపుతుందని రారే. నీ పెళ్ళి నాకు కడుపుతుంది, తొందరగా హాస్పిటల్లో పోదు. రారే ఇచ్చిగా. అయ్యో ఏమైంది, ఏమైనావా? ఏమోరా, పాలు తాగిన కాడి నుంచి కడుపుతుంది అంటే చెప్పడం డాక్టర్ దూరకరా పోరని పోయి. సరే రెండు వరకు వస్తాను. అయ్యో తండ్రి డాక్టర్ అప్పటి నుంచి బిడ్డ కడుపు నొప్పి కడుపు నొప్పి అంటుంది. ఏమైంది సార్, నా కోడలికి ఏమైందో చెప్పు. నీ కోడలకు పొద్దున ఏమైనా తాగిపించిందా? అవును సార్, పొద్దుగా నా చేతితోనే పాలు తాగిపించా. అవునా? నీకు తాగిపించిన పాలల్లో విషయం కలిసింది, అందుకే కడుపులో పాత కలిపి. నీకు దండం పెడితే నేను ఏం కలపలేదు. నీ కడుపు వండిందంటే స్వామీజీ దగ్గరికి
అదెంత నీచుడో నీకు తెలుసా? అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా అత్తమ్మ? రసికుడబో తెలిసిరా తెలిసిరా తెలిసిరా. వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నా. పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశా. లోపలికి రా. కూర్చో. ఏం చేస్తారు స్వామి? నీకు పిల్లలు కావాలా వద్దా? నీకు పిల్లలు కావాలంటే నేను చెప్పినట్టు వినాలి. శీలాన్ని పోగొట్టుకొని సంతానం బంధుడు కంటే పిల్లలు లేకుండా ఉండడమే నయ్యం. నువ్వు చాలా తెలివైన దానిలా ఉన్నావు, కానీ నేను నీకంటే చాలా తెలివైన వాడిని. అడ్డదారుల్లో ఎలా పనులు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నీలాంటి దొంగ బావాల గురించి నాకు బాగా తెలుసు. అమాయక ప్రజల్ని మాటలతో మోసం చేయడమే కాకుండా స్త్రీల మానాల్ని కూడా దోచుకుంటున్నారు. నీ చెట్ల మందు అందు ఏమీ అందు. ఆడవాళ్ళు అబలలు ఎప్పటికైనా మా బుడి బాబాల చేతుల్లో నలిగిపోవలసిందే. అర్థమైందా? నిన్ను ఇంకోసారి మా ఆడల జోలికి వచ్చినామనుకో నిన్ను ప్రాణంతో ఉంచా. నా వలలోంచి చేప జారిపోవడమా? అసాధ్యం. చూపిస్తా నా తడాక. ఆడంతా నీచుడున్నావు తెలియదు బిడ్డ. నీ దండ పెడతా, నీ కాళ్ళు ముక్కుతా. ఇప్పుడు కిషన్ మాట పట్టుకొని నా పిల్లలు కడుపోబడుతుంది. ఇక తెలుగు నాయే నాకు తెలియదు బిడ్డ. ఇట్లా అయితే నేను అనుకోలేదు కొడుక. నీ బాంచెన్రా. నీ అమ్మ విషన్ మాటలు ఇంకోసారి పట్టించుకోకు. ఎవరు చేసినప్పుడు అయితే పాపం దాక్తా ఉంటుంది. మూఢ నమ్మకాల పేరుతో నీ కడుపులో బిడ్డ నేనే చంపినా. ఇందుకే శిక్ష చేశాని భరిస్తనే. అమ్మా అయిందేదో అయింది. మీరు ఏడవకండి. పెద్ద దావగానే తీసుకుపోతే పిల్లలు అవుతారు. నేను వెళ్తాను. ఏడవకత్త, నీ తప్పేం లేదు. నీకు చెప్పకపోవడం నా తప్పు. ఇప్పటికైనా మూఢ నమ్మకాలు నమ్మి మోసపోకత్త. వెల్కమ్ టు మన ఊరి సినిమా. మా ఈ లఘు చిత్రం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గంట ఉన్నది, తంగుమని కొట్టేయండి. థ్యాంక్ యూ.